చిరంజీవి గారు మీకు ఇష్టం, చిరంజీవి గారితో వర్క్ చేస్తున్నారు ఎట్లా? చిరంజీవి గారితో ముఠా మేస్త్రి, కృష్ణ గారితో తెలుగు వీరలేవరా. అది నేను ఒక సాంగ్ లో ఉన్నా ముఠా మేస్త్రి సాంగ్, ప్రభుదేవ గారు ఇక్కడ పైన కూర్చొని జస్ట్ ఇలాగే పవన్ కళ్యాణ్ సార్ నేను ఇట్లా సైడ్కున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళనీలే నన్ను. నా గాడ్ ఫాదర్ తేజ గారు. సో లైఫ్ మొత్తాన్ని ఒక వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? సరే ఒక త్రీ వర్డ్స్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? బతుకు జట్కావండి. బతుకు జట్కావండి. వన్ వర్డ్ లో చెప్పాలంటే కేరకతం దుకాణం అంటే ఏం లేదా? హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. ఇవాళ మనతో పాటు యూనో వీ హ్యావ్ అ వెరీ స్పెషల్ గెస్ట్ విత్ అస్. సో తన దగ్గర నుండి యాక్చువల్లీ చాలా తెలుసుకోవాలి. అండ్ ఈ మధ్య మనం ఇన్స్పైరింగ్ గా చాలా స్టోరీస్ వింటున్నాం కాబట్టి ఈవిడ లైఫ్ కూడా కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో లెట్ అస్ డైరెక్ట్లీ టాక్ విత్ హర్. షీస్ విజయ గారు. హాయ్. హాయ్. గ్రేట్. సో ఎస్, సో ఇప్పుడు మీరు కూడా లైవ్లీహుడ్ కి చాలా నేర్చుకున్నాను అంటే అన్ని అన్నారు. సో ఇవాళ ఒక ఆర్టిస్ట్ లాగా లైఫ్ ఉంటుంది, ఆర్టిస్ట్ ని మనం చూస్తున్నాం మన కళ్ళతో. మీరే చెప్పారు ఒక పర్టికులర్ టైం వరకు నేను నన్ను ఎవరు పిలవలేదు, నాకు కాల్స్ ఏం రాలేదు అని చెప్పి. సో అట్లాంటి టైంలో కూడా సర్వైవ్ అవ్వడానికి మీ దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి. సో ముందే మీరు అనుకున్నారా ఇట్లాంటి టైం వస్తుంది అప్పుడు నన్ను నేను నిలబెట్టుకోవాలంటే నాకు ఏదో ఒకటి కావాలి అని? ఎప్పుడు ఎవరు అనుకోరు కదమ్మా ఇలాంటి సిచ్యువేషన్ మనకు వస్తుంది, మనం ఎదుర్కోవాలి అని. నేను ఎప్పుడైనా ఏం ఆలోచిస్తానంటే, ఏదైనా సిచ్యువేషన్ వస్తే రెండు విధాలుగా ఆలోచిస్తా, అది కరెక్ట్ అయితే ఎట్లా, తప్పు అయితే ఎలాగా, రెండు విధాలుగా ఆలోచించి చేస్తుంటాను నేను. ఏదో ఒకటి నేను మా ఆయన దగ్గర గొడవలు ఎత్తు ఉంటాయి నాకు, బండి స్పీడ్గా నడుపుతూ ఉంటాడు, ఎన్నిసార్లు మొత్తుకున్నా బండి స్పీడ్ ఆగదు, ఎన్నిసార్లు పడ్డాడు బండి మించి కింద, కొట్లాడుతుంటారు అన్నమాట, ఏమండి బండి మెల్లగా పో మెల్లగా పో, కింద పడ్డానంటే లేవను, మళ్ళీ కూర్చోవాలి ఇంట్లో నేను. అలాగ చాలా రెండు విధాలుగా ఆలోచించి నేను చేస్తూ ఉంటా ప్రతి ఒక్క పని. కరెక్ట్. ఎవరితో గొడవ పెట్టుకోవడం కానీ, అతిగా చేయడం, ఏదైనా సరే మైనస్ అయితే ఎట్లా ప్లస్ అయితే ఎలాగా, రెండు ఆలోచించి చేస్తుంటా. మరి అదే ఇప్పుడు మీకు స్ట్రెస్ అనిపించట్లేదు ప్రతిసారి ఆలోచించడం పాజిటివ్ గా వెళ్తే? నిన్నటి నుంచి హెడ్ఏక్ నాకు, ఎందుకు హెడ్ఏకో తెలీదు, ఇప్పుడు కూడా తెలుసా, నేను వచ్చిన వెంటనే టీ అడిగాను నేను. అవును. ఎండ బయట ఎలా ఉంది, పాపము వర్క్ చేసే వాళ్ళు లేబర్ పని వాళ్ళు ఎలా చేస్తారేమో తెలియదు, కానీ ఎండకు బయటికి రావాలంటే హెడ్ఏక్ వచ్చేస్తుంది నిజంగా. వాళ్ళ చేతిలో అయితే దండం పెట్టాల లేబర్ వర్క్స్ వాళ్ళకి, ఎందుకంటే ఒక పూట ముద్ద కోసం అంత కష్టపడతారు వాళ్ళు. మీ చేతులకు ఉన్న టాటూస్ గురించి మాట్లాడదామా? యా, చూసేసారా? మల్లికార్జున. ఓకే. ఇటు ఇది సాయి. సాయి డాన్సర్ అబ్బాయి. ఆ అబ్బాయి నా టాటూ నా పేరు వేయించుకున్నాడు, విజ్జి ఐ లవ్ యు మామ్ అని వేయించుకున్నాడు. ఓ స్వీట్. వాడు బర్త్డేకి వాడి కోసం నేను చిన్నగా వేయమంటే ఇంత పెద్దగా వేశాడు ఆయన. నాకు భయం టాటూ అంటే, అందుకే ఇది చిన్న చిన్నగా వేయించుకున్నా. ఆయన పెన్తో రాస్తారు కదా, అప్పుడు చూడలేదా మీరు? నాకు తెలియదు ఇంత పెద్దగా వస్తుందని, ఇట్లా పెట్టేసాను అంతే. అక్కడ మొత్తం కంప్లీట్ అయినాక చూసా చాలా పెద్దగా వచ్చింది, కానీ లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు సాయి అనే పేరు వాళ్ళు అందరు చాలా దగ్గర అవుతారు నాకు. ఎందుకలా? ఏమో చాలా మందిని చూసా, సాయి అనే పేరులో ఏముందో తెలీదు, సాయిబాబా సాయిబాబా సాయి అనే వాళ్ళందరూ చాలా క్లోజ్ అవుతారు నాకు, తొందర కూడా విడిపోతారు. క్లోజ్ అవుతారు అన్నప్పుడు నా ఎక్స్ప్రెషన్ బాగుండే, తొందర విడిపోతారు అయిపోతారు. అదేంటి అది, ఏందో తెలియదు నాకు, అలా అవుతూ ఉంటది, అలా అవుతూ ఉంటుంది. అంటే కొన్ని కొన్ని పేర్లతో మనకి అట్లా జరుగుతుంది. అవును. సో మీ లైఫ్ లో మీరు బాగా ఒకళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే పార్ట్ ఆఫ్ యువర్ డాడ్ అండ్ యువర్ హస్బెండ్ ఎవరు? మా అమ్మ అనుకున్నా, అసలు మీ మమ్మీని కూడా తీసేయాల్సింది, తీసేసాను మీ ఫ్యామిలీ కాదు ఇప్పుడు దేవుడు. ఓకే, దేవుడు కూడా తీసేసారా? తీసేసాము, అవసరం లేదు, క్వశ్చన్ మళ్ళీ తీసుకుంటున్నా. ఎవరున్నారు అసలు లైఫ్ మొత్తం చూసుకుంటే మనం
డాడీ కాకుండా, మమ్మీ కాకుండా, అక్క కాకుండా, మీ ఆయన కాకుండా, దేవుడు కాకుండా ఎవరు? ఇప్పుడు నేను ఒక పేరు చెప్తా, వాళ్ళని తీసేస్తారా? తీసే, ఇప్పుడు ఇప్పుడు నిజంగా తీసే. నేను ఇంకెవరు థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే జన్మనిచ్చింది మా అమ్మ, నన్ను ఇంత పెద్దగా చేసింది, కానీ పెంచింది, మ్యారేజ్ చేశారు, మా నాన్న అంత బాగా చూసుకున్నారు, మా అక్క మా మదర్ లాగా చూసుకుంది, మా హస్బెండ్ నాకు లైఫ్ ఇచ్చాడు, వీళ్ళ దేవుడు నన్ను జన్మనిచ్చాడు అనుకోండి, వీళ్ళందరి కాకుండా ఇంకెవరు చెప్తాను థ్యాంక్స్? నేను ఇప్పుడు అలా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలా? నేను ఒక దగ్గర జాబ్ చేస్తున్నాను, అక్కడ నాకు సార్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ షూటింగ్ చేస్తున్నాను, డైరెక్టర్ సార్ వాళ్ళు ఉంటారు, కో ఆర్టిస్టులు ఉంటారు, ఇంకా ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే కదా, అవునా కదా? ఎంతో మంచిగా మీరు ఆన్సర్ ఇస్తున్నారు తెలుసా, నాకు వేరే క్వశ్చన్ పగుర్తుంది, కన్నా తిట్టినట్టు తెలుసా? ఏ ఆన్సర్ చక్కగా ఇవ్వట్లేదు, చక్కగా ఇయ్యి అన్నట్టు అడిగినట్టు. నేను కానీ మీ టీచర్ అయి ఉంటే ఈ క్వశ్చన్ పేపర్ కి, నేను ఇచ్చిన క్వశ్చన్ పేపర్ మీద ఇచ్చే ఆన్సర్స్ చూసి మెస్మరైజ్ అయిపోతుండే నేను, అంత మంచి ఆన్సర్స్ ఇస్తున్నా. నిజంగానేమా, ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే విలకగా చెప్పుకోవాల్సింది. ట్రూ, కరెక్ట్, అంతే. ఇంకేంటి మీ ఫేవరెట్ హీరో ఎవరు, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అప్పట్లో చిరంజీవి గారు, ఇప్పుడు నాన్నగారు. అందుకే ఇందాక మన హీరో అన్నారు. చిరంజీవి గారిని కలిసారా? ముఠామేశ్వరి మూవీ చేశాను కదా. అవును కదా, మర్చిపోయాను. ముఠామేశ్వరి చేశాను. నేను మీ క్యూటీఎస్ చూస్తూ అది మర్చిపోతున్నా ఏంటో. మూవీస్ నిజంగా చూసారా? చూసాను, ముఠామేశ్వరి. ముఠామేశ్వరి చూడకుండా ఉంటాము. చూసాను, నేను మిమ్మల్ని చూస్తూ మీ గురించి ఆలోచిస్తే అది మర్చిపోయాను. నేను డ్రా చేయట్లేదు, నేను చేసిన మూవీస్ చెప్తాను చూడండి. పెద్ద పెద్ద హీరోసే, చిరంజీవి గారితో ముఠామేశ్వరి, కృష్ణ గారితో తెలుగు వీరలేవరా, వెంకటేష్ గారితో పోకిరి రాజా, ఎన్టీఆర్ గారితో ఆంధ్రావాల, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్రావాల, శ్రీకాంత్ గారితో పెళ్ళామూరు వెళ్తే, నవీన్ గారితో మనసిచ్చి చూడు, ఇంకా రానా గారితో నేనిరాజు నేని మంత్రి, నేనిరాజు నేని మంత్రి, నితిన్ గారితో జయం, ఇంకా గురి జగన్నాథ్ సార్ వాళ్ళ తమ్ముడు సాయి గారు, ఇది 1000 అబద్ధాలు. ప్రతి మూవీ పేరు మీకు బాగా గుర్తుంది, ఇప్పుడు కూడా టిక్ టక్ 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 చెప్పేస్తాను. ఎందుకంటే నా గాడ్ ఫాదర్ తేజ గారు మూవీస్ డైరెక్టర్లో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఆయన మూవీస్ చాలా చేశాను నేను. తేజ గారు మూవీ, ఆయన మూవీ 4 చేశాను. 4 or 3? 4. సో 4 అనుకుందాం, మెజారిటీ విన్స్. ఇదే. సో అలాగా, సో వీరందరితో వర్క్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? చిరంజీవి గారు మీకు ఇష్టం, చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? అసలు చాలా మంచి వ్యక్తి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏమీ తేడా చూడరు, అందరితో బాగుంటారు. అది నేను ఒక సాంగ్ లో ఉన్నాము, టమేశ్వరి సాంగ్, ప్రభుదేవ గారు ఇక్కడ పైన కూర్చొని ఈ తాడు ఉంటది కదా ఇట్లా పట్టుకొని సుయ్యని వెళ్తారు చూడండి, అది నన్ను తీసుకొని వెళ్ళారు. భయం వేసి కళ్ళు తిరిగి, అప్పుడు లారెన్స్ గారు వాళ్ళందరూ సైడ్ డాన్సెస్ ఆ మూవీలో. కానీ ఫోటో దిగి ఉంటే బాగుండే అనుకునేదాన్ని. ఇప్పుడు కూడా లారెన్స్ గారు, ప్రభుదేవ గారు అందరు చాలా క్లోజ్, కానీ ఫొటోస్ దిగలేదు నేను. అప్పట్లో ఫొటోస్ దిగలేదు. మనం ఎవరిని ఎక్స్పెక్ట్ చేయం, ఎవరు ఎప్పుడు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు. నాకు నిజంగా ఒక ఫోటోలో ఉంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే అప్పుడు అందరితో క్లోజ్ ఉండేదాన్ని. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళని ఇయట్లే, జస్ట్ ఇలాగే పవన్ కళ్యాణ్ సార్ నేను ఇట్లా సైడ్కున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళనియలే నన్ను. మేనేజర్ గారు, అమ్మమ్మ ప్లీజ్ అమ్మ అర్థం చేసుకోమ్మా, నువ్వు అర్థం చేసుకోకుంటే ఎట్లా, నేను డబ్బింగ్కి వెళ్ళాను, ఏది వకీల్ సాబ్ క్రౌడ్ వర్క్, డబ్బింగ్ యూనియన్ మెంబర్ కదా నేను, క్రౌడ్ వర్క్ వెళ్ళాము, వెళ్ళేసి అందరూ వెళ్ళిపోయారు, నాకు మా ఆయన రాలేదు వెహికల్, ఎందుకు కూర్చున్నాను లోపలే, సార్ వచ్చేసారు, జస్ట్ ఇట్లాగా ఉన్నారు, జస్ట్ వెళ్ళి నమస్కారం పెడతానన్న దగ్గరికి పోనీలేదు నన్ను. డబ్బింగ్ చేస్తారు కదా, సో ఇప్పుడు దాకా ఎవరెవరికి డబ్బింగ్స్ ఇచ్చున్నారు మీరు? నీ క్రౌడ్ వర్క్, ఇప్పుడు జనాలు ఉంటారు కదా, ఆ జనాల గుంపుల్లో పోయిందా, అంతే అంతే. నా వర్క్ నేను చేసుకున్నా, అంటే నాకు నేను డబ్బింగ్ చెప్పుకున్నాను, ఇది క్రౌడ్ వర్క్ అనమాట, యూనియన్ మెంబర్ కాబట్టి. ఓకే, నేను అందరు హైట్ గా ఉంటారు, నేను షార్ట్ గా ఉంటాను కదా, ఏదో వర్క్ ఇస్తున్నారు, వెళ్తుంది నడుస్తుంది బండి. సో లైఫ్ మొత్తాన్ని ఒక 1 వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? సరే, ఒక 3 వర్డ్స్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? బతుకు జట్కా బండి.
బతుకు చెట్టుగా బండి. వన్ వంట చెప్పాలంటే కేలికతం దుకాణం అంతే ఏం లేదా, బతుకు జట్కా బండి కేలికతం దుకాణం బంద్ అంతే. లైఫ్ అంటే వెళ్తూనే ఉంటుంది, మనం ఏమీ ఆలోచించలేము. రేపు జరగబోయేది ఏంటో కూడా తెలియదు మనకి, రేపు ఉంటామా లేదో కూడా తెలియదు. ఈ క్షణం వరకు కూడా మనం ఏమి ఆలోచించలేము. ఆ దేవుడు ఎప్పటిదాకా మన స్టోరీ రాస్తే ఆ క్యారెక్టర్ చేసుకొని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతాం మనం. మనం అందరు కళాకారులం, ఆయన డైరెక్టర్. ట్రూ, షేక్స్పియర్ చెప్పినట్టు వీఆర్ ఆల్ ద ఆర్టిస్ట్. వస్తాం, మన పాత్ర చేసుకుంటాం, ముగిసిన తర్వాత వెళ్ళిపోతాం అంతే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి మాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ రియలీ సో స్వీట్. ఐఎమ్ రియలీ మెస్మరైజ్డ్ విత్ యువర్ స్వీట్నెస్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా చాలా క్యూట్ గా ఉన్నావు, చాలా పై సైకిల్ తో వెళ్ళిన తర్వాత మర్చిపోకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. సో చూసారు కదా, ఇది ఇవాళ నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్స్పైరింగ్ అండ్ యాక్చువల్లీ అ వెరీ క్యూట్ ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటే స్టే ట్యూన్డ్ టు సోషల్ పోస్ట్ టీవీ.